గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫాస్ట్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక గ్రీన్ బ్యాక్డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఎందుకు అంటే రెండు రోజుల ఎఫ్ఓఎంసి మీటింగ్ తర్వాత ఒక స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఫెడ్ లాంగ్వేజ్లో ఒక యూటర్న్ స్పష్టంగా కనపడింది. సో ఇప్పుడు విల్ బి పేషెంట్ ఫర్ ఫ్యూచర్ అడ్జస్ట్మెంట్స్ టు టార్గెట్ రేంజ్ అంటూ యుఎస్ ఫెడ్ చైర్పర్సన్ చెప్పడంతో కొంత అంటే వడ్డీ రేట్లు ఇప్పట్లో ఇక పెరిగే అవకాశం లేదు అన్న ఒక నిర్ధారణకు వచ్చాయి మార్కెట్స్. దీంతో మార్కెట్స్లో స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపించింది లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో. అదే ట్రెండ్ ఇప్పుడు మనకు ఏషియాలోనే కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ని సుమారుగా 83 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. 10,720 దగ్గర కనిపిస్తుంది వాల్యూ. అలాగే చైనీస్ పిఎంఐ డేటా, యుఎస్ జాబ్స్ డేటా ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా వచ్చాయి. దాంతో ఇక వడ్డీ రేట్లు కూడా యథాతథంగా కొనసాగడంతో డౌ జోన్స్ లాస్ట్ నైట్ 400 పాయింట్స్ పైగా లాభంతో క్లోజ్ అయింది. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి బడ్జెట్ బడ్జెట్ అంటూ బడ్జెట్ నామస్మరణ చేస్తున్నాయి మార్కెట్స్. ఎటువంటి మార్కెట్స్తో సహా అఫ్కోర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఫామ్ ప్యాకేజ్ రాబోతుంది, ఎటువంటి డిస్ట్రెస్ ఫామ్ డిస్ట్రెస్ని ఎదుర్కొనేందుకు ఓట్లు రాబట్టుకునేందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటూ అండ్ చాలా నిరాశపరిచిన సంఘటనలు ఎకనామిక్స్ పరంగా మనం చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో. వీటన్నిటికీ బడ్జెట్లో ఎటువంటి సమాధానం చెప్పబోతోంది ఈ ప్రభుత్వం అనేది కూడా మార్కెట్స్ ఎదురు చూస్తున్న అంశం. ఈ నేపథ్యంలో మనకు రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నిన్న చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఒక మంచి స్టన్నింగ్ Q3 రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో అటు ఎన్పిఎస్ తగ్గాయి, గ్రోత్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది, లోన్ బుక్ కావచ్చు అలాగే ప్రాఫిట్ గ్రోత్ కావచ్చు. అండ్ ఎన్పిఎస్ తగ్గాయి, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఎమర్జ్ అవుతుంది ఇప్పుడిప్పుడు. ఒకే ఒక్క నెగిటివ్ ఏంటి అంటే శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఉందో, ఐసిఐసిఐ బ్యాంక్ వీడియోకాన్ కేసులో ఏర్పాటు చేసిన కమిటీ, వాళ్ళు చందా కొచ్చర్ని ఇండక్ట్ చేశారంటే పూర్తిగా చందా కొచ్చర్ బాధ్యతారహితంగా ప్రవర్తించారు. సో ఇందులో ఒక క్విట్ ప్రోకో జరిగింది. బహుశా అంటే ఏం లేదు, చందా కొచ్చర్ లంచం తీసుకొని వీడియోకాన్కి లోన్లు ఇచ్చారు. మనం మొండిగా నాటుగా మోటుగా చెప్పుకోవాలంటే అదర్వైజ్ చాలా పాలిష్ లాంగ్వేజ్లో ఇదే మీనింగ్ని ఇవ్వడం జరిగింది. సో అదొకటి మినహాయిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ మాత్రం పాజిటివ్గా ఉంది. మార్కెట్స్ నిన్నే ఆల్మోస్ట్ దాన్ని డిస్కౌంట్ చేసే 5% పెరిగింది నిన్న స్టాక్. ఇవాళ కూడా పెరుగుతుందా, ఫాలో ఆన్ బయింగ్ ఉంటుంది. ఎందుకంటే నిన్న 600 crores డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ చూసాం. అలాగే యాక్సిస్ బ్యాంక్లో కూడా 1500 crores బయింగ్ జరిగింది. అంటే ఈ రెండు స్టాక్స్ కలిపి నిన్న మార్కెట్స్ నిలబెట్టాయి ఒక విధంగా చెప్పాలంటే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ మనం గమనించాం. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అఫ్కోర్స్ ఎప్పుడు 375-380 రేంజ్లో ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఈసారి ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయగలుగుతుందా లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందా అన్నది చూడాలి. అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఖాయంగా ఉంది, బట్ దీన్ని సస్టైన్ చేయడం అనేది ఇవాళ కీలకం. ఎందుకంటే ఇక్కడ కనుక ఒకవేళ మళ్ళీ సెల్లింగ్ వస్తే అగైన్ బ్యాక్ టు 10,600 ఆర్ సెల్లింగ్ రాకపోతే మాత్రం ఒక పెద్ద షార్ట్ కవరింగ్ ర్యాలీని మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ ఈ అంశాలని గమనించాలి. రిజల్ట్ సీజన్లో మాత్రం మళ్ళీ మనకు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెక్సావేర్, టారెంట్ ఫార్మా, క్యాస్ట్రాల్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా, కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ను అనౌన్స్ చేయడం చూసాం. సో లెట్ అస్ సీ ఇవాళ మార్కెట్స్ రేపటి ఈవెంట్ దృష్ట్యా కొంత గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎలాగూ ఉంటుంది. అండ్ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం అనలిస్ట్ అభిప్రాయాల తర్వాత. సో ఇటువంటి అంచనాలతో మీరు మార్కెట్లో ఇవాళ ట్రేడ్ చేయమంటారు? సో ఒకటండి, మనము కొద్దిగా వాలటిలిటీ అయితే డెఫినెట్లీ ఉంటుందండి, మనం ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాము. బట్ బడ్జెట్ కంటే కూడా ఏమో బడ్జెట్ ఎఫెక్ట్ మీకు 2-3 డేస్లో ఫిజిల్ అవుట్ అవుతుందండి. సో మోర్ లైక్ ఎర్నింగ్ సీజన్స్లోనే మనం మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఎర్నింగ్ సీజన్ పైన యూనో టిల్ నౌ వాట్ ఎవర్ కంపెనీస్ హావ్ డిక్లేర్డ్ ద టాప్ లైన్ హాస్ గ్రోన్ ఎట్ యూనో 22% అండి. అండ్ బాటమ్ లైన్ కూడా హెల్తీ లెవెల్స్లో ఉందండి, డబుల్ డిజిట్స్లో కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 450 కంపెనీస్ వరకు డిక్లేర్ చేశారు రిజల్ట్స్. సో ఓవరాల్గా మంచి మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 11-12% లెవెల్లో ఓవర్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా ఎర్నింగ్ సీజన్ మనము బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 4-5 quarters నుంచి కూడా మనకి నిరాల్సిన రిజల్ట్స్ చూస్తూ వస్తున్నాం. ఒక 2-3 డిసప్పాయింట్మెంట్స్ తప్ప ఓవరాల్గా మనకు పాజిటివ్గానే కనబడుతుందండి ఎర్నింగ్స్ పరంగా. నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా కొద్దిగా అనాలిసిస్ చేస్తే మనకి టాప్ లైన్ 20.5% పెరిగిందండి, 20.5% పెరిగింది. బట్ ప్యాట్ వచ్చేసి 2.7% తగ్గింది.
ఎందుకంటే ప్రొవిజనింగ్ ఎక్కువ ఇచ్చారు. సో దే వాంట్ టు క్లీన్ అప్ ద బ్యాలెన్స్ షీట్ అండి. ఇంతకుముందు ఎన్పిఏ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనకి ఈ క్వార్టర్లో 7.75 వరకు వచ్చిందండి గ్రాస్ ఎన్పిఏ లెవెల్. అది 8.54 ఉండేది లాస్ట్ క్వార్టర్లో. సేమ్ టైం నెట్ ఎన్పిఏ లెవెల్స్ కూడా 2.58 వరకు వచ్చాయి, 3.65. ఇక్కడ మనం సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నామండి. లాస్ట్ 12 క్వార్టర్స్లో బెస్ట్ ఎన్పిఏ లెవెల్స్ ఇవి. సో ఇది ఇంకా తగ్గే అవకాశం కూడా కనబడుతుంది. సో ఎందుకంటే వాళ్ళు ఎన్పిఏ ప్రొవిజనింగ్ ఎక్కువ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ షీట్ క్లీన్ అప్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే ఐసీఐసీఐ స్ట్రాంగ్ ఫ్రంట్లో కనబడుతుంది. ఐ థింక్ ఇట్స్ రెడీ ఫర్ ఫ్యూచర్ ర్యాలీ అనేది చెప్పుకోవచ్చు అండి. డెఫినెట్లీ ఎఫెక్ట్ మనము స్టాక్ ప్రైస్లో కూడా చూడగలుగుతాము. సో ఈ మారింగ్ ఇవన్నీ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేస్తే ఐ థింక్ ఇట్ విల్ కమ్అట్ క్లీన్ అనేది నా ఒపీనియన్. దాంతోపాటు బజాజ్ ఆటో కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసిందండి. మనం మాట్లాడుకున్న ఇంకొక స్టాక్ టాప్ లైన్ గ్రో అయిందండి అట్ ద సేమ్ టైం. కాకపోతే ఏంటంటే రియలైజేషన్స్ తగ్గాయి, విచ్ ఇస్ అ వరియింగ్ ఫ్యాక్టర్. ప్రాఫిట్స్ కూడా పర్వాలేదండి, డీసెంట్గా వచ్చాయి, వాల్యూమ్స్ పెరిగాయి. రియలైజేషన్స్ తగ్గడం అనేది కొద్దిగా ఏంటంటే మనకి కాంపిటీషన్ ఇంక్రీజ్ అవ్వడాన్ని కొద్దిగా ఇండికేట్ చేస్తుంది. సో నా సజెషన్లో బజాజ్ ఆటో ఇట్స్ స్టిల్ ఎ బై. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫేజ్డ్ వైజ్ మేనర్లో అండ్ కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలనేది నా ఒపీనియన్ అండి. ఓవరాల్గా బడ్జెట్ ఎఫెక్ట్ ఉంటుందండి, కాకపోతే ఫిజిల్ అవుట్ అవుతుంది. బట్ ఐ థింక్ వీఆర్ రెడీ ఫర్ ఎ లాంగ్ ర్యాలీ. బట్ ఏంటంటే కొద్దిగా వాలటిలిటీ అనేది డెఫినెట్లీ టిల్ ఎలక్షన్స్ ఉంటుందండి. నా సజెషన్ లోడ్ విత్ క్యాష్ అండ్ ఎక్కడెక్కడైతే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రమే కనబడుతుందండి మనకి టిల్ దెన్. ఎక్కడైతే మనకి అది కనబడుతుందో ఐ థింక్ వీఆర్ ఇన్ ఏ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒకటండి, మనము ఫామ్ లోన్ వేవర్ గురించి కాదు, ఫామ్ లోన్ వేవర్ కంటే కూడా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీద కొద్దిగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందని చిన్న రూమర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఆ విధంగా టీజర్స్ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు అండి. ఒకవేళ అది వస్తే నా ఉద్దేశంలో ఫర్టిలైజర్ స్టాక్స్ కొద్దిగా అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు సబ్సిడీస్ రూపంలో ఉండేది, సబ్సిడీస్ మేబీ తీసేయచ్చు. సో దాని ప్లేస్లో ఇది పెడతారు, ఎందుకంటే రెండు పెట్టడం అయితే ఎకనామికల్లీ నాట్ వయబుల్ కాబట్టి. సో ఒకవేళ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం కొద్దిగా ఫర్టిలైజర్ స్టాక్స్, ఈ క్రాప్ రిలేటెడ్ స్టాక్స్, సీడ్ స్టాక్స్ కొద్దిగా అడ్వర్స్గా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అదొకటి అబ్జర్వ్ చేయమని చెప్తాను బడ్జెట్ కమెంటర్లో, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఈజ్ దేర్. సో ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు మీరు? అంటే ఈరోజు ఎఫ్ఎండ్ క్లోజింగ్ లాస్ట్ డే కాబట్టి చాలా వొలటాలిటీ అనేది ఉండొచ్చు అండి. అయితే గ్లోబల్గా మనకి పాజిటివ్ న్యూస్ కారణంగా ఒక గ్యాప్ అప్ చూస్తున్నాము. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ ఫ్యూచర్స్ అటు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ రెండు కూడా డిస్కౌంట్కి రావడం చూస్తున్నాము. ఆ డిస్కౌంట్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ అనేది ఇనిషియల్గా మార్కెట్ ఓపెనింగ్లో షార్ట్ నుంచి ఎంతవరకు పెరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. ఎందుకంటే 10,720 నుంచి 750 ఆ లెవెల్లో మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం నిఫ్టీ కనపడుతుంది. కాబట్టి ఇటు బయింగ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు డిప్స్లో, అటు సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు ర్యాలీస్లో. ఈ రోజు పరంగా బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ని లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి హెవీ సెల్లింగ్ అనేది 1250 నుంచి పడుతూ వస్తుంది. దీంట్లో ఈరోజు కొంచెం బయింగ్ అనేది రావచ్చు కాబట్టి. అయితే ఓపెనింగ్లో కాకుండా ఓపెనింగ్ అయిపోయిన ఒక కొంచెం డిప్ వచ్చినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ని బై చేసుకోమంటాను. 1220 నుంచి 1232 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ ఒకటి, ఇది కూడా 240 లెవెల్స్ నుంచి కూడా 200 బిలో వచ్చింది. ఓవరాల్గా ఈ సిరీస్లో కొంచెం అవుట్ పర్ఫామ్ చేసిన స్టాకే. దీన్ని కూడా ఎవరి డిప్స్లో కూడా బై చేయమని చెప్తాను, ఓన్లీ డిప్స్లో మాత్రం బై చేయాలి. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి గ్యాప్ అప్ చూసుకోండి, ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో చూసుకొని హయ్యర్ లెవెల్స్లో పెద్ద సస్టైన్ కాకపోవచ్చు, దీన్ని సెల్ చేయమంటాను. అయితే స్టాప్ లాసెస్ తప్పకుండా పెట్టుకోండి, 395 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ అండి, చాలా ఈ సిరీస్లో చాలా వీక్ ఉన్న స్టాక్, లాస్ట్ ఫ్యూ డేస్గా లో నుంచి కొంత రికవరీ వచ్చింది. ఇది 168 ఆ లెవెల్లో మళ్ళీ ఇది కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా 170 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 164 ఆ లెవెల్కి వస్తే మళ్ళీ క్లోజ్ చేసేయమంటారు, 164 to 163 క్లోజ్ చేయమంటాను. ఇంకొక బయింగ్ వెళ్ళాలనుకుంటే డాక్టర్ రెడ్డిస్ ఒకటి ఈ సిరీస్లో మనకి చాలా స్ట్రాంగ్ ఉంది, దీన్ని కూడా ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు ఐసీఐసీఐ బ్యాంకు మంచి నేటి రిజల్ట్ తర్వాత నిన్ననే పెరిగింది. అయితే ఈరోజు కొంచెం ఐసీఐసీఐ బ్యాంక్లో ప్రాఫిట్ రావచ్చు. క్లోజర్గా 27,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఓవరాల్గా నిఫ్టీకి మాత్రం 10,720 నుంచి 750 దగ్గర రెసిస్టెన్స్ ఉండొచ్చు. వోలటాలిటీ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగవచ్చు అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం, చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ శ్రీనివాస్. హలో సార్, ఎస్ బ్యాంక్ దివానింగ్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. ఐసీఐసీఐ బ్యాంక్ రేట్లు కొనొచ్చండి. ఎస్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ ఆల్రెడీ కొన్నారా? ఎస్ బ్యాంక్ 240 లో కొన్నామండి. దివానింగ్ హౌసింగ్ ఫైనాన్స్ 200 లో కొన్నాము. ఓకే,
ఏమిటి ఏమన్నా ఈ రేట్లు వస్తాయి అసలు? డిహెచ్ఎఫ్ఎల్ అయితే పూర్తిగా హోప్లెస్గా అనిపిస్తుంది, ఎస్ బ్యాంక్ అయినా 240 వస్తుందా? సో ఎస్ బ్యాంక్ కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. మీరు డిహెచ్ఎఫ్ఎల్ అయితే నా సజెషన్ అండి, ఉన్న క్యాపిటల్ని కాపాడుకోవడం ఇప్పుడున్న టైంలో ఇట్ మేక్స్ మోర్ సెన్స్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నిన్న మేనేజ్మెంట్ కమెంటరీ చూసినా కూడా కాంకాల్లో వాళ్ళు అవేం చాలా వరకు అడ్రస్ చేయలేదండి, జస్ట్ రూమర్స్ని కండెమ్ చేశారు అంతే, విచ్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్. సో నా సజెషన్ దివాన్ హౌసింగ్లో దీని తర్వాత పెరిగినా పర్వాలేదు కానీ యూ కట్ డౌన్ ద లాసెస్ అండి. అండ్ కమింగ్ టు ఎస్ బ్యాంక్, ఠీకే అండి, 200 లెవెల్స్లో కనబడుతుంది ఇప్పుడు మనకి, 240 లెవెల్స్లో అంటున్నారు, ఛాన్స్ అయితే కనబడుతుంది ఎస్ బ్యాంక్లో. కాకపోతే ఏంటంటే ఈసారి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. దేర్ హ్యాస్ టు బి ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్లీ జరగాలండి ఎస్ బ్యాంక్ విషయంలో. బట్ ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూనో వేరియస్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎస్ బ్యాంక్ ఈజ్ లిటరీ ఓకే అని చెప్తాను. ఐసీఐసీఐ బ్యాంక్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై అండి, కాకపోతే మీ టైం హరైజన్ ఎందుకంటే వాల్యుయేషన్స్ కొద్దిగా మనం 250 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వస్తున్నాం ఈ స్టాక్ని. వాల్యుయేషన్స్ కొద్దిగా రీజనబుల్గా వచ్చాయి కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు ఐసీఐసీఐ బ్యాంక్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రత్న. హలో. హలో అడగండి రత్న. హెచ్ఈజీ షేర్ ఎందుకండి అంతలా పడిపోతున్నది, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఇంతకుముందు రేట్లు కొన్నారు మీరు? నేను 3200 లో అండి హెచ్ఈజీ. ఓకే అవును రైట్. ఒకటండి, ఇవన్నీ కూడా 52-week లోకి టచ్ అయిందండి నిన్నటి రోజు. ఒకటండి, పెరిగిన విధానం కూడా ఇవన్నీ కూడా మల్టీబ్యాగర్స్ అయిన స్టాక్స్ అంటే ఒక 100 రూపాయల నుంచి 1000 రూపాయలు పెరిగాయండి లాస్ట్ ఒక 2 నెలల్లో, అది కూడా బాగా పెరిగిన స్టాక్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఇటువంటి ఓవరాల్గా మనకి సెంటిమెంట్ అనేది బాగాలేదు, మరి ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ అనేది ఉంది, తర్వాత బాగా పెరిగాయి కాబట్టి వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది, ఎందుకంటే ఒక 2 ఏళ్ళ క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈవెన్ ఈ రేట్లో కూడా ప్రాఫిట్ ఉంటుందండి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఇప్పుడే యావరేజ్ చేయకండి, ఇంకా ఇది ఇంకా వీక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే లాస్ట్ 2 డేస్లో కొంచెం ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో 1-2 కౌంటర్స్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది, బట్ సస్టైన్ కాకపోవచ్చు అండి. నేను అనుకోవడం 2000 బిలో కూడా రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 1971 అనేది లో, నేను అనుకోవడం క్లోజర్గా 1800 ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడే యావరేజ్ చేయకండి, నెక్స్ట్ 3 నెలల్లో మనకి అవకాశాలు ఉంటాయి, అప్పుడు మీరు యావరేజ్కి ప్రయత్నించమని చెప్తాను. రాతి కాలర్ నీలిమ. హలో. హలో హలో, నా దగ్గర ఎస్ఎల్ ప్రోపాక్ ఉన్నాయండి. జీ గ్రూప్ మీద ఏదో ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు అవి ఉంచుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? ఇప్పుడు సెల్ చేసేయాలా? అదొకటి నో సిల్, ఒకటి లాంగ్ టర్మ్ కి ఎట్లా ఉంటుంది? ఎస్ఎల్ ప్రోపాక్ ఏ రేట్లో కొన్నారు? 105 అండి. సో ట్రబుల్డ్ వాటర్స్ లో ఉంది జీ గ్రూప్, 105 ఆవిడ కొన్న ప్రైస్ దగ్గర ఉంది. సో ఈ రేట్లో హోల్డ్ చేయొచ్చా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అపిటైట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అని చెప్తాను. ఆబ్వియస్లీ అక్కడ ఇంతకుముందు వసంత్ గారు అన్నట్టు ఇట్ ఈస్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. నా సజెషన్ ఐ థింక్ మీరు అదే ప్రైస్లో ఉంది కాబట్టి, ఎందుకంటే మీకు ఇంత రిస్క్ తీసుకోకుండా దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండి. మీరు సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా మనకి ప్రొవిజనింగ్ నీట్గా జరుగుతుంది, బ్యాలెన్స్ షీట్స్ క్లీన్ చేస్తూ వస్తున్నారు, అండ్ మంచి గ్రోత్ ఆస్పెక్ట్స్ కూడా కనబడుతున్నాయి అక్కడ మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఎస్పెషల్లీ. ఐ థింక్ ఇట్లా ట్రబుల్డ్ వాటర్స్లో ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. ఐ థింక్ నేనైతే మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వైపు చూడమని చెప్తానండి. డెఫినెట్లీ ఇదైతే అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. వీ డోంట్ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్, మనమే ప్రమోటర్స్ కాదు కాబట్టి. కమింగ్ టు నోసిల్, పర్లేదండి, డీసెంట్ స్టాక్లో ఉన్నారు మీరు. ప్రైసింగ్ యాంగిల్లో కూడా ఒకవేళ రీసెంట్గా తీసుకుంటే మాత్రం ప్రైసింగ్ యాంగిల్లో కూడా ఇట్స్ ఇన్ డీసెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా లాంగ్ టర్మ్ మీ ఒక టైమ్ హారిజన్ 1-1.5 ఇయర్ అయితే డెఫినెట్లీ ఓకే అండి. మనకి ఆర్గానిక్ కెమికల్ సెక్టర్లో ఉంటారు వీళ్ళు, ఇట్స్ లుకింగ్ ఆప్టిమిస్టిక్ అని చెప్పుకోవచ్చు అండి నోసిల్ గురించి. హైదరాబాద్ నుంచి వాసు లైన్ ఉన్నారు. హలో. హలో అడగండి. హలో సార్, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అయితే నాట్కో యాక్సిస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ గురించి ఈ రేట్లో అటెంప్ట్ చేయొచ్చా? ఇంకోటి నా దగ్గర మ్యారికో స్టాక్ ఉంది 380లో, హోల్డ్ చేయమంటారా చెప్పగలరా లాంగ్ టర్మ్? ఓకే, నాట్కో యాక్సిస్ కొనుక్కోవచ్చు ఇక్కడ. అండి నాట్కో అయితే మీరు కొనుక్కోవచ్చు అండి, ఎందుకంటే ఇది ఒక 1-1.5 ఇయర్ నుంచి ఒక 1000 రూపీస్ నుంచి డౌన్ అయ్యి ఇప్పుడు కన్సాలేషన్లో ఉంది. రీసెంట్గా ఫార్మా స్టాక్స్ పెరిగినా కూడా ఇది పెరగలేదండి, అంటే ఒక కన్సాలేషన్ ఉంది, మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు కొనుక్కోమని చెప్తాను. తర్వాత యాక్సిస్ బ్యాంక్ రీసెంట్గా అంటే లాస్ట్ 2 quarter రిజల్ట్ నుంచి యాక్సిస్ బ్యాంక్లో మనకి ఒక మంచి రిజల్ట్ అనేది మనం చూస్తున్నాము కాబట్టి యాక్సిస్ బ్యాంక్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇంకోటి రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ బ్యాంక్స్లో ఇది అవుట్ పర్ఫామ్ చేస్తున్న బ్యాంక్ అండి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ సైడ్ వేస్లో ఉంది, అటు ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇవన్నీ కూడా సైడ్ వేస్లో ఉన్నాయి, వీక్ అవుతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ మాత్రం అవుట్ పర్ఫామ్ చేస్తుంది, దీన్ని కూడా కొనుక్కోండి. అయితే రీసెంట్గా బాగా పెరిగిందండి, 600 లెవెల్స్ నుంచి మనకి క్లోజర్గా 700 దాకా వచ్చింది కాబట్టి ఒక చిన్న కరెక్షన్స్లో కొనుక్కోండి. నెక్స్ట్ 2-3 నెలల్లో మీకు కరెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి, ఆ కరెక్షన్స్లో యాక్సిస్ బ్యాంక్ని కొనుక్కోవచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. వెంకయ్య మెయిల్ పంపించారు, ఆయన ఎమ్ఎండ్ఎం అలాగే ఇంటర్నేషనల్ పేపర్ ఈ 2 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా? అంటే ఎమ్ఎండ్ఎం అయితే ఒక చిన్న ర్యాలీ ఏమో రావడానికి అవకాశం ఉందండి, 950 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అయితే మీరు కరెక్షన్స్లో కొనుక్కొని మీరు ఒక చిన్న తక్కువ ప్రాఫిట్కి ఒక 5-8% ప్రాఫిట్ లోపల మీరు ఎగ్జిట్ అయితే ఎమ్ఎండ్ఎం కొనుక్కోండి. ఇంటర్నేషనల్ పేపర్ మాత్రం ఇప్పుడు మిడ్ క్యాప్కి అంత మనకి ఫ్లేవర్ కాదు కాబట్టి మీరు అవాయిడ్ చేయమని చెప్తానండి. బట్ పేపర్ సెక్టర్లో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి, డిమాండ్ సప్లై మధ్య ఉన్న గ్యాప్ కారణంగా. సో జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఎప్పుడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ కూడా మనం గతంలో కూడా ఒకసారి రికమెండ్ చేసాం. తర్వాత వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, కోక్యో క్యామ్లిన్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ మార్జిన్స్ బాగా తగ్గాయి కాబట్టి కొనుక్కోవచ్చా లేదా? అలాగే అడ్వాన్స్ ఎంజైమ్స్ 50% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ? అడ్వాన్స్ ఎంజైమ్స్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, యావరేజ్ చేయొచ్చు, మీకు ప్రైస్ కూడా అట్రాక్టివ్గా కనబడుతుంది. అండ్ వాళ్ళకున్న వీళ్ళు దే ఆర్ ఇంటూ ఎంజైమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి ఇంటర్నేషనల్ కూడా 2 ఫార్మ్స్ కనబడుతుంటాయి, మనకి మంచి లైబ్రరీ కూడా ఉందండి వీళ్ళ దగ్గర, ఎంజైమ్ లైబ్రరీ. నా సజెషన్ డెఫినెట్లీ యావరేజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ వోల్టేజ్ దృష్టిలో పెట్టుకుని ఒక 2 ప్రైస్ పాయింట్స్ అనుకోండి ఇక్కడ నుంచి కూడా, ఇన్ కేసు ఒకవేళ డౌన్ సైడ్ కనబడినా కూడా ఇప్పుడు 160 లెవెల్స్లో ఉందండి, కొద్దిగా కిందికి వెళ్ళినా కూడా యావరేజ్ చేసుకోమని చెప్తాను. కాకపోతే కోక్యో క్యాంపెయిన్ నాట్ ఏ గుడ్ టైం అని చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి స్టేషనరీ సెగ్మెంట్స్లో ఉన్నారు వీళ్ళు, ఆల్మోస్ట్ లైక్ విజిబిలిటీ ఎక్కువగా ఉన్నా కూడా నెంబర్స్ పరంగా కొద్దిగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడట్లేదండి. నా సజెషన్ అవాయిడ్ ఇట్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నాయి, గ్రోత్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్ ఏం కనబడట్లేదు. సో నా సజెషన్ అవాయిడ్ కోక్యో క్యాంపెయిన్. మంచిర్యాల నుంచి అక్బర్ పాషా అడుగుతున్నారు, గ్రాఫైట్ కొన్నారట 700 రూపాయలు, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? అలాగే ఎస్ బ్యాంక్ కూడా 204లో ఉన్నాయి, ఎగ్జిట్ కావచ్చా హోల్డ్ చేయచ్చా? అంటే ఎస్ బ్యాంక్ని మీరు ఒక ట్రేడింగ్ పరంగా చూసుకోండి, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే వదిలేమని చెప్తానండి. ఒక 1.5 ఇయర్ కోసం ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంటుందండి. 240కి మొన్న జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ హైస్ కానీ చూసుకుంటే క్లోజర్గా 244 దాకా వెళ్ళింది, అక్కడ నుంచి 200 రూపీస్కి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఒక ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కానీ మళ్ళీ రీఎంటర్ కానీ షార్ట్ టర్మ్కి, బట్ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు యావరేజ్ వద్దండి, ఇవన్నీ కూడా బాగా పడుతున్నాయి, ఇంకా పడడానికి అవకాశం ఉంది. నిన్న గ్రాఫైట్ స్టాక్ మాత్రం 9% పెరిగింది, 52 వీక్ లోకి టచ్ అయ్యి 9% పెరిగిందండి. మళ్ళీ 540 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, బిలో 500 వచ్చి 420 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు అప్పుడు ప్రయత్నం చేయండి, అక్కడ ఆగుతుందేమో, అక్కడ ఆగితే అక్కడ మీరు కొనుక్కోవడానికి, అది కూడా ఒక 2 ఇయర్స్ ఉంటే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మా ఇండియా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, రవికుమార్ చేయొచ్చా? ఐ థింక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. లిక్విడిటీ ఇష్యూస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దాంట్లో, ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఇండియా బుల్స్లో కూడా చాలా ఎఫెక్ట్ కనబడుతుందండి అది. నా సజెషన్ అవాయిడ్ ఇట్ అండి. ఇప్పుడు మన ప్రైస్లో కూడా ఇన్ఫాక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఒకవేళ 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్ ట్రై చేయాలనుకుంటే మేబీ ట్రై చేయొచ్చు, బట్ ఈవెన్ దెన్ రిస్కీ బెట్ అవుతుందండి. ఒకవేళ మీరు హౌసింగ్ ఫైనాన్స్ సైడ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం జిఐసీ హౌసింగ్ లాంటివి కొద్దిగా సేఫ్ బెట్ అవుతుందండి, అటు సైడ్ వెళ్ళొచ్చండి. కమింగ్ టు ఐఓసీ కెమికల్ అండ్ ఐఓసీ కెమికల్స్ గురించి అడిగారండి మీరు, పర్వాలేదండి, డీసెంట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆర్గానిక్ కెమికల్స్ బల్క్ డ్రగ్స్లో కనబడుతూ ఉంటారండి, కొద్దిగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అవుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్లో ట్రై చేయొచ్చు, ఎందుకంటే బుక్ వాల్యూ పరంగా ఆల్మోస్ట్ 4 అబౌట్ ట్రేడ్ అవుతుందండి. అండ్ కొద్దిగా గ్రోత్ పరంగా కూడా సబ్జెక్ట్ గ్రోత్ అప్పుడప్పుడు కనబడుతూ వస్తుంది. సో నాట్ ఎ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ యూ కెన్ ట్రై, కాకపోతే ఏంటంటే ప్రైస్ పాయింట్స్ 2-3 సెలెక్ట్ చేసుకోండి. రాజేష్ అడుగుతున్నారు, ఎస్ చాంద్, ఎస్ఐఎస్ సెక్యూరిటీస్, ఇగారషి మోటార్స్, రిలాక్సో ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఇగారషి ఐ థింక్ ఇప్పుడైతే అవాయిడ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే మోర్ లైక్ మారుతి ప్లే అండి ఇది. మారుతి కూడా కొద్దిగా బ్లీక్గా కనబడుతుంది కాబట్టి ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అవాయిడ్ చేయొచ్చని చెప్తాను. ఎస్ఐఎస్ వచ్చేసి రీసెంట్గా ఒక చిన్న అక్విజిషన్ చేశారండి, ఐ థింక్ సింగపూర్ బేస్డ్ అక్విజిషన్ అనుకుంటాను. కాకపోతే ఏంటంటే సర్వీస్ రిలేటెడ్ స్టాక్స్ ఓకే అండి, మీరు లాంగ్ టర్మ్లో వీళ్ళు కొద్దిగా మనకి అసెట్ బేస్ కూడా నీట్గానే కనబడుతూ ఉంటుంది, వీళ్ళకి ఎంప్లాయీ బేసే కాబట్టి యూ కెన్ ట్రై. కాకపోతే ఏంటంటే కొద్దిగా మీరు స్టాక్ కూడా కరెక్ట్ అవ్వడం చూసామండి, ఐపీఓ లెవెల్స్ నుంచి కూడా కిందకి రావడం జరిగింది, 1400 నుంచి ఆల్మోస్ట్ 720 లెవెల్స్లో 720 వరకు రావడం జరిగింది. నా సజెషన్ యూ కెన్ ట్రై, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ మాత్రం ఉంటుందండి ఇలాంటి స్టాక్స్లో, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ వీళ్ళు అక్విజిషన్ మోడ్లో వెళ్తున్నారు, అదొకటి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలండి. ప్రతాప్ రెడ్డి, జీసీపీఎల్ కొన్నారు 849లో, సో 50 షేర్స్ తీసుకున్నారు, 6 మంత్స్ హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు?
అంటే గోద్రేజ్ కన్జ్యూమర్ గురించి అడిగినట్టునండి, ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయనండి, ఒక లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. నిన్న ఈ స్టాక్లో ఒక 8% దాకా కరెక్షన్ చూసామండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం ఇది డౌన్ ట్రెండ్లోకి వచ్చినట్టు అనుకోవచ్చు, క్లియర్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇది మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కండి, బట్ ఒక ఓవర్ అంటే ఒక 1.5 ఇయర్ అట్లా ఉంటే మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. సో రేపటి నుంచి ప్రారంభమవుతుంది అమరావతి డిజైన్ ఫెస్టివల్, సీకే కన్వెన్షన్స్ మంగళగిరి. సో చాలా ఒక మంచి చక్కటి అవకాశం, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ డిజైన్ ఫెస్టివల్ అంటే ఇంటీరియర్ డిజైనర్స్ని, ఆర్కిటెక్ట్స్ని, అందరినీ బిల్డర్స్ని ఒకే చోట చేర్చి ఆ పరిశ్రమకు అవసరమైన, ఇప్పుడు అందరికీ కూడా ఇంటీరియర్ డిజైన్స్ అండ్ చక్కటి నిర్మాణాలతో కూడిన భవనాలు కట్టుకోవడం ఆసక్తికరంగా ఎఫోర్డబుల్గా కూడా మారిన నేపథ్యంలో ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. సో ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఇంటీరియర్ డిజైన్స్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి రావడానికి అర్హులే. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకొని హాజరు కావచ్చు అమరావతి డిజైన్ ఫెస్టివల్లో. అండ్ టీవీ 5 ఎప్పటికప్పుడు ఈ సమావేశానికి సంబంధించిన హైలైట్స్ని మీ ముందు వస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.